హాయ్ హలో నమస్తే. సో ఇప్పుడే లవ్ మాక్టైల్ 2 చూడడం జరిగింది. లవ్ మాక్టైల్ 1 కి కంటిన్యూషన్ గా ఈ సినిమా వచ్చింది. అండ్ డార్లింగ్ కృష్ణ తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా వచ్చిన సినిమా లవ్ మాక్టైల్ 2, అండ్ ప్రొడక్షన్ కూడా తనే. సో ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ మిలినా నాగరాజ్, ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో చనిపోతుంది. చనిపోయిన తర్వాత తన భర్తకి తన పక్కనే ఉంటూ, అంటే మనం చాలా సినిమాల్లో చూసాము చనిపోయిన వాళ్ళు నాకు తనతో ఉన్నట్టు ఊహించుకోవడం ఇలాంటివి. సో ఇది కూడా అంటే తన హీరో తన భార్య చనిపోయినా కూడా తననే ఊహించుకుంటూ తన సపోర్ట్తో వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, తను వైఫ్ అయ్యిండు కూడా చనిపోయినా నా భర్త ఇలా ఉండిపోకూడదు అని తను అనుకుంటూ తన వెనకాల ఉండడం. సో కాన్సెప్ట్ అది కూడా చాలా బాగుంది. అండ్ కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మంచి మెలోడియస్గా మంచి మ్యూజిక్ ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి ఇష్టపడే సినిమా అవుతుంది లవ్ మాక్టైల్ 2. సో ఈ వీకెండ్ మనకు చాలా సినిమాలు వచ్చాయి, అందులో లవ్ మాక్టైల్ 2 కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కామెడీ లవ్ ఎంటర్టైనర్. లవ్ ఉంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చుకుంటే కనుక 5/3 రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ మనకు బోర్ కొడుతుంది, ఏంట్రా ఇది అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ తర్వాత నుంచి వాళ్ళు తీసుకెళ్లిన విధానం, స్టోరీ ప్లాట్ అంతా కూడా చాలా బాగుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో లవ్ మాక్టైల్ 2 అనేది ఒకటి అనమాట. సో లవ్ మాక్టైల్ 2 గురించి చెప్పుకోవాల్సి వస్తే, లవ్ మాక్టైల్ 1 అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్, అండ్ లవ్ మాక్టైల్ 2 ఇప్పుడు వచ్చింది. అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా క్లాసిక్ మూవీ అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ ఉన్న లవ్ స్టోరీస్ కానీ వీళ్ళు చూపించిన విధానం కానీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా చూపించారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా తీసుకెళ్లారు. బట్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి కొంచెం స్లో నరేషన్ ఉన్నా కానీ డైరెక్టర్ అనేవారు సెకండ్ హాఫ్ ఆడియన్స్ ని చాలా బాగా కూర్చోబెట్టారు. కొంచెం కామెడీ టైమింగ్ కానివ్వండి, లేదా ఆ స్టోరీ విధానం కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం హైప్ వెళ్ళింది. అండ్ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో వాళ్ళ వైఫ్ చనిపోతే అండ్ తను పక్కనే ఉంటూ తను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేది స్టోరీ. సో మ్యూజిక్ పరంగా చాలా మంచి మ్యూజిక్ అందించారు, అండ్ ఆర్టిస్టులు అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో ఈ వారం మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వాలి, ఒక ఫుల్ ప్యాక్డ్ మూవీ చూడాలనుకుంటే లవ్ మాక్టైల్ కూడా ఇస్ సజెస్టబుల్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ లవ్ మాక్టైల్ 2. ఎంటర్టైన్మెంట్ గా వెళ్తూ సెకండ్ హాఫ్ మాత్రం కలర్లో నీళ్ళు తీసుకొచ్చింది. సినిమాలో చాలా ఫీల్ ఉంది, చూడండి చాలా బాగుంటుంది. ఒక భార్య భర్తల మధ్యలో ఉన్న బాండింగ్ అనేది ఎంత గొప్పగా ఉంటుంది అనేది నచ్చింది. అంటే కొన్ని రివీల్ చేస్తే ఆ సినిమా స్టోరీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగా నచ్చింది. ఫీల్ గుడ్ మూవీ, అందరూ చూడండి. మంచి లవ్ స్టోరీ ఆ మూవీలో ఇంటర్వెల్ కి ముందు బాగా కొంచెం బాగుంటుంది, ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్ లో కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే రిలేషన్ లో ఉన్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి అనేది మంచి మెసేజ్ ఇచ్చారు. బిజిఎంస్ అన్ని బాగుంటాయి, మంచి డిసిప్లిన్. బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి, మెసేజ్ మంచి చిన్న సెంటిమెంట్ మెసేజ్ హీరో పట్ల. చాలా బాగుంది హీరో యాక్టింగ్, చాలా నాచురల్ గా లాస్ట్ లో అడాప్ట్ చేసుకుంటాడు కదా ఒక అమ్మాయిని, అది చాలా బాగుంది. నిధి మాని మర్చిపోయి ఆ అమ్మాయిని, మ్యూజిక్ చాలా బాగుంది, చాలా అంటే అది ఫ్యామిలీ మూవీ. సో గుడ్, ట్విస్ట్ బాగుంది, కామెడీ బాగుంది, స్టోరీ బాగుంది, అక్కడక్కడ కామెడీ ఉంది, రేస్ చేశాడు, ఎమోషన్ బాగుంది, అంటే మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అమేజింగ్, అది మొత్తం చాలా బాగుంది, ఎవ్రీబడి కనెక్ట్ అవుతారు అందరు.